నేనిప్పుడు దిగుమెట్ట సమీపంలో ఉన్నటువంటి ఎగువ భీమలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి ఆలయం. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి, ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లి గ్రామం సగిలేరు నదీ తీరాన వెలిసిన శ్రీ గంగాభవాని సమేత ఎగువ భీమలింగేశ్వర స్వామి ఈ యొక్క లింగాన్ని పాండవులలో మధ్యముడు అంటే భీముడు దీన్ని ప్రతిష్ఠించినట్టుగా మనకు చరిత్ర చెప్తా ఉంది. దీన్ని సగిలేరు నది తీరాన పాండవులు గుండ్ల బ్రహ్మేశ్వరం పోయి వస్తూ ఇక్కడ నిద్ర చేసి ఇక్కడ ముందు భీమలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేసి కృష్ణుడు కూడా ఉన్నాడని మనకు స్థల పురాణం చెబుతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి పోయి శ్రీశైలం అడవుల్లో శ్రీశైలంలో కూడా మనకు పంచలింగాలు శివుని యొక్క 5 ముఖాలు అక్కడ ప్రతిష్ఠించినట్టు మనకు శాసనం చెబుతూ ఉంది. కాబట్టి ఇటువంటి పవిత్రమైన లింగము, బ్రహ్మసూత్రము కలిగినటువంటి లింగము మనం ఒక్కసారి దర్శిస్తే 1000 సార్లు దర్శించినట్లు, ఒక్కసారి అభిషేకం చేస్తే 1000 సార్లు చేసినట్టు స్థల పురాణం చెప్తా ఉంది, శివపురాణం. కాబట్టి ఈ యొక్క స్వామిని దర్శించి ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఆ స్వామి యొక్క కృపకు పాత్రులవుదరని మరీ మరీ కోరుచున్నాము. అట్లాగే భీమరాజ్ అనే రాజు 1000 లింగాలు జీర్ణోద్ధరణ చేసినాడు. దానిలో ఈ లింగం కూడా ఒకటని మనకు చరిత్ర చెబుతూ ఉంది. కాబట్టి అటువంటి ఈ యొక్క లింగాన్ని అందరూ దర్శించి, శివునికి 5 ముఖాలు ఉంటాయి, అందులో మనకు పశ్చిమ ముఖంగా ఉంది. ఇక్కడ సగిలేరు నదీ తీరాన కృష్ణశెట్టిపల్లి గ్రామంలో ఎగువ భీమలింగేశ్వర స్వామి బ్రహ్మసూత్రము కలిగినటువంటి దేవాలయము పశ్చిమానికి ఉంటే దీన్ని పశ్చిమాముఖంగా ఉండే లింగం అంటాం. పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ లింగము. అట్లనే మనకు ఉత్తరానికి, దక్షిణానికి అఘోరుడు, అట్లనే తూర్పుకొచ్చేసి తూర్పుకొచ్చేసి తత్పురుషుడు, ఆకాశమే లింగం అని చెప్తుంది. ఇట్లా 5 ముఖములు కలిగినటువంటి ఈశ్వరుని యొక్క ముఖములు ఈ విధంగా మనకు సద్యోజాతం అంటాడు. అంటే ఈ యొక్క 5 మంత్రాలు చెప్తే 7 కోటి మహామంత్రములు చెప్పినట్టుగా మనకు శివపురాణం చెప్తా ఉంది. కాబట్టి అటువంటి ఈ యొక్క లింగాన్ని దర్శించి భక్తులందరూ తమ యొక్క కోరికలను ఈడవేర్చుకొని స్వామి యొక్క శివరాత్రి రోజు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదములు, భోజనం, అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటైనాయి. కావున 50 మంది భక్తులు దర్శించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుచున్నాము. మహాశివరాత్రి సందర్భముగా స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరుగును. అదేవిధముగా అదే రోజు ఉదయం 10 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం గ్రామ ప్రజల సమూహములో ఎంతో ఘనంగా జరగబడును. అదేవిధముగా ఉదయం నుంచి రాత్రి వరకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధముగా సాయంకాలం 4 గంటలకు కోలాటన, కులుకు భజన చిన్నారుల చేత జరగబడును. అదేవిధముగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ భీమలింగేశ్వర స్వామి సన్నిధానములో శివ కళ్యాణము వేలాది మంది భక్త జన సమూహములో జరగబడును. అదేవిధముగా ఆ రోజు ఉదయం 10 గంటలకు బండలాగు పందెం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.